అతను నిన్న రాత్రి కల్లో నాకు దేవుడు కనిపించి, ఈ చెట్టు కింద ఒక సాధువు ఉంటాడు, అతని వద్ద ఒక పెద్ద వజ్రం ఉందని చెప్పాడు అన్నాడు. సాధువు, ఓ ఆ వజ్రమా అన్నాడు. అప్పుడతను ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, ఇంతకన్నా ఎంతో విలువైనది, మీ లోపల మరేదో ఉండి ఉంటుంది, ఏమిటది అన్నాడు. ఇతరులకి ఆదర్శంగా నిలిచేలా మేము మా జీవితాన్ని శిఖర స్థాయిలో జీవించాలనుకుంటున్నాం. అలా ఉండడానికి ఏమైనా రెండు చిట్కాలు చెప్తారా? శిఖరం అనగానే సహజంగానే మీరు పర్వతాన్ని అధిరోహించడం గురించి అనుకుంటారు. అంటే దానర్థం ఇతరులు చేయలేని దాన్ని మీరు చేయాలనుకోవడం. అలానే చేయనక్కర్లేదు. ఎందుకంటే శిఖరం అనేది బయట చేసే దాంట్లో ఉండదు, అది మీరు దాన్ని అనుభూతి చెందే విధానంలో ఉంటుంది. అవునా? కొందరు అతి చిన్న విషయాన్ని కూడా అత్యంత ప్రగాఢ అనుభూతితో చేస్తుండొచ్చు, మరికొందరు ఎంతో గొప్ప విషయాన్ని కూడా చుట్టూ ఉన్న వాటి పట్ల ఏమాత్రం సున్నితత్వం లేకుండా చేస్తుండొచ్చు. కాబట్టి ముఖ్యంగా మీరు కోరుకుంటున్నది ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఒక జీవిగా చూడండి. ప్రస్తుతం మీకు సమాజంలో ఎన్నో అస్తిత్వాలు ఉండడం వల్ల వాటిలో మునిగిపోయి ఉండొచ్చు, కానీ నిజానికి మీరు జీవం. మూడొంతుల మంది తాము ఒక జీవం అన్న సంగతి మరణం ముంచుకునొచ్చినప్పుడే గుర్తిస్తారు. అప్పటిదాకా వారు ఇంకేదోగా ఉంటారు, రకరకాల గుర్తింపులతో ఉంటారు. లేదు లేదు, మీరు ఇక్కడ ఏ పని చేస్తున్నా సరే మీరు కేవలం ఒక ప్రాణి మాత్రమే. అవునా? మన ద్వారా కొన్ని విషయాలు జరగడం అదృష్టం. దానివల్ల ఎన్నో జీవితాలు ప్రభావితమవుతాయి, మంచి విషయమే. అయినప్పటికీ ఇదొక జీవం మాత్రమే. ఈ జీవం వీలైనంత ఉత్తమంగా పనిచేస్తేనే మిగతావన్నీ జరుగుతాయి. ఉత్తమంగా అంటే ఏమిటి? అంటే బెస్ట్ పాసిబుల్ వే మీన్స్ వాట్? వెళ్ళేటప్పుడు మీ అపార్ట్మెంట్ని తీసుకొని పోరన్న విషయం మీకు బాగా తెలుసు కదా. అంటే నా ఉద్దేశం, చనిపోయి వెళ్ళేటప్పుడు తీసుకుపోరుగా. మీరు చాలా చక్కటి అపార్ట్మెంట్లు కడతారని చెప్పారు, మీరు వాటిని తీసుకెళ్లలేరు. అవునా? మీ సొంత ఇంటిని కూడా మీరు తీసుకెళ్లలేరు, మీకు అది తెలుసు. అందువల్ల మనకిక్కడ ఇక మిగిలింది ఏమిటంటే ప్రగాఢమైన మీ అనుభూతి. అవునా? మీ అనుభూతి ఎంత ప్రగాఢంగా ఉన్నది అన్నదే. జీవితం ప్రగాఢంగా మారాలంటే మీరు చదువుకునుంటే మీరిది చేయగలరు అని కొందరంటారు. అందుకని అందరూ యూనివర్సిటీల వెంబడి పరిగెత్తారు, నేను వెళ్లలేదు. మరికొందరు డబ్బు ఉంటే అది సాధ్యపడుతుందని చెప్తారు, అందరూ దాని వెనుక పరిగెత్తారు. ఇంకొందరు పెళ్లి చేసుకుంటే అది జరుగుతుందని చెప్తారు, అందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరికొంతమంది పిల్లల్ని కంటే అది జరుగుతుందని చెప్తారు, అందరూ అదే చేశారు. ఇంకొంతమంది ఇవన్నీ కాదు, ప్రపంచంలో పేరు పరపతి సాధించాలి అని చెప్తారు, జనాలు దాని వెనక పరిగెత్తారు. ప్రాథమికంగా ఏదైతే మీ అంతరంగంలో జరగాలో దాన్ని మీరు బయట నుంచి జరిగేలా చేద్దామనుకుంటున్నారు. ఏదైతే వాస్తవానికి మీ అంతరంగంలో జరగాలో దాన్ని బయట నుంచి జరిపించాలని చూస్తున్నారు. అవును, అది సాధ్యమే. కొన్నిసార్లు దాన్ని బయట నుండి ప్రేరేపించవచ్చు, కానీ అది జరగాల్సింది మాత్రం మీలోనే. మానవ అనుభూతి అంతా లోపల నుంచే కలుగుతుంది. అవునా? మీ ఆనందం, విచారం, నొప్పి, సుఖం ఏదైనా సరే, దుఃఖం, పారవస్యం అన్నీ మీ లోపల నుంచే కలుగుతాయి. ప్రశ్నల్లా మీ ఆనందం, మీ ప్రశాంతత, మీ ప్రేమ, మీ పారవస్యం ఇవన్నీ పుష్టాట్లో ఉన్నాయా లేక సెల్ఫ్ స్టార్ట్లో ఉన్నాయా? నేను టెక్నాలజీ అప్గ్రేడేషన్ గురించి మాట్లాడుతున్నాను. 1950s అటు ఇటు సుమారు 50s మీరు ఒక కారు కొంటే దాన్ని వాడాలంటే ఉదయాన మరో ఇద్దరు మనుషులు అవసరం వచ్చేది, ఎందుకంటే అది పుష్ స్టార్ట్. ఒకవేళ మీరు 60s కారు కొంటే అది క్రాంక్ స్టార్ట్, ఒకరు సరిపోతారు. ఈవేళ మన కార్లన్నీ సెల్ఫ్ స్టార్ట్. అవునా? టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. మీకు అత్యంత ముఖ్యమైనవి ప్రగాఢమైన మీ అనుభూతి, ఇంకా మీ జీవితానుభవంలోని ఆహ్లాదత. ప్రస్తుతం అవి పుష్టాట్లో ఉన్నాయి. మీరు సంతోషంగా ఉండాలంటే ఈ ప్రపంచంలో ఎంతమందిని సరిచేయాలంటారు? మీరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రపంచం మొత్తాన్ని సరిచేయాల్సి ఉంటుంది. కాబట్టి లెక్కలేనన్ని షరతులు అవసరమవుతాయి. మీ అనుభూతి ఒక విధంగా ఉండాలంటే మానవాళి శ్రేయస్సు కోసం పడే ఆరాటంలో మనం ఈ ప్రపంచాన్నే తలకిందులు చేశాం, ఈ గ్రహాన్ని నిలువునా చీల్చేశాం. ఇంత చేసినా మనం అత్యంత ఆనందకరమైన తరమా అంటే కాదు. ఖచ్చితంగా మనది అత్యంత సౌకర్యవంతమైన తరమే. ఇంతకుముందు ఏ తరంలోనూ మనుషులు మీరు నేను అనుభవిస్తున్న ఇంతటి సౌఖ్యాలను సౌలభ్యాలను పొందలేదు. అవునా? ఎప్పుడు? కానీ ఈ సౌకర్యాలన్నీ ఉన్నా మనది అత్యంత ఆనందకరమైన తరమా అంటే కాదు. మనది అత్యంత బాధాకరమైన తరం అనడం లేదు, కానీ ఖచ్చితంగా మనది అత్యంత ఆనందకరమైన తరం కాదు. ప్రశాంతంగా ఉన్నామా? లేవు. ప్రేమగా ఉన్నామా? లేవు.
కాబట్టి మన అనుభూతి ఇప్పటికీ ఆదిమానవుడి అనుభూతి ఎలా ఉండేదో అలాగే ఉంది. అదే ఒత్తిడి. అతనిది ఆహారం కోసం వెతుకులాట, మీది తర్వాతి అపార్ట్మెంట్ కోసం వెతుకులాట. నిత్యం అదే. అది వేరు అనుకోవచ్చు, కానీ కాదు, అది అల్పమైనదంతే, అవునా? హలో, మన మనుగడ ప్రక్రియను మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడంలోని ఉద్దేశ్యం ఇక మనం మనుగడ విషయంలో చింతించాల్సిన పనుండదు అని. అంతేగా, హలో, కుళాయి తిప్పగానే నీళ్లొస్తాయి. ఇది చిన్న విషయం అనుకోకండి. 100 సంవత్సరాల క్రితం నీరు కావాలంటే నదికి పోవాలి, తలపై మట్టికుండ పెట్టుకుని. కాబట్టి ఇవాళ మనం ఈ సౌలభ్యాలన్నీ కల్పించుకున్నదెందుకు? ప్రతిరోజు మనుగడ గురించి చింతించాల్సిన అవసరం ఉండకూడదని, అన్నీ అమర్చబడి ఉండాలని. ఇలా అంతా అమరి ఉంటే మనం ఇక్కడ పారవశ్యంలో ఉంటామనుకున్నాం, కానీ అది జరగలేదు. అది ఎందుకు జరగలేదంటే మనం దీని బాధ్యత తీసుకోలేదు. కాబట్టి మనిషి శిఖరస్థాయి అంటే మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారని కాదు. నేను ఎవరెస్ట్ ఎక్కాను, తెలుసా మీకు? తెలీదా? అవును, శిఖరం పైకి. ఒక అతను అక్కడికి చేరుకుని చేతిలో నా ఫోటో పట్టుకుని ఫోటో దిగారు. అందువల్ల నేను ఎక్కాననే అనుకుంటాను. మరింత తెలివైన పని కూడా, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వ్యక్తి తన చేతుల్లో నా ఫోటో పట్టుకుని ఫోటో తీసుకుని కిందికొచ్చి నాతో, సద్గురు, మేము 12 మందిని వెళ్ళాం, కేవలం 2 శిఖరం చేరుకున్నాం. నేను ఫోటో తీసుకుని కిందికొచ్చేశాను. మేము శిఖరంపై కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్నాం. గాలులు బలంగా వీస్తుండం వల్ల మేము కిందికి వచ్చేయాల్సి వచ్చింది. కేవలం 40 సెకండ్లే. చుట్టూ చూశాను, ఏమీ కనిపించలేదు. ఇప్పుడు కిందికొచ్చాక నాకు అసలు ఎందుకెక్కానా అనిపిస్తుంది అన్నాడు. తారాస్థాయి ప్రయాసన అనుభూతి చెందాలనేదే మీ తపన. మామూలు శారీరక శ్రమ కాదది. ఎవరెస్ట్ ఎక్కటం మామూలు శారీరక సవాలు కాదు. మీరు ఎక్కకూడదు అనటం లేదు. నేను అనేది ఏమిటంటే, శిఖరం అనేది కేవలం మీ లోపల మాత్రమే జరుగుతుంది, అది మీ బయట జరగదు. కాబట్టి శిఖరం, అగాధం, అట్టడుగు అన్నీ మీ లోపలే కలుగుతాయి. ప్రజలు ఒక ఇంద్రభవనంలో కూర్చుని కూడా జీవితంలో అధమస్థితిలో ఉన్నట్టు కుంగిపోవచ్చు, అవునా కాదా? అది సాధ్యపడినప్పుడు అచ్చం అలాగే మీరు వీధిలో కూర్చునుండి కూడా శిఖరానుండొచ్చు. సో సిమిలర్లీ, ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్, యూ కెన్ సిట్ ఆన్ ద స్ట్రీట్ అండ్ బీ ఆన్ ద పీక్. నేను ఒక చెప్పన, ఒక సాధువు ఉండేవాడు. సాధువు అంటే ఓ భిక్షువు. భారతదేశంలో ఆధ్యాత్మికతే ప్రధాన వ్యాపకంగా ఉన్నవారుంటారు తెలుసా? ప్రపంచంలో మరెక్కడా ఉండరు, ఉన్నా కొద్దిమందే. ఇక్కడ చాలామంది ఉంటారు. అయితే ఈ సాధువు ఓ రాత్రి బస కోసం ఊరవతల ఉన్న ఓ చెట్టు కింద కూర్చునున్నాడు. మరో వ్యక్తి ఆ సాధువు దగ్గరకు వచ్చి, ఆ వజ్రం ఏది, ఆ వజ్రం ఏది, నాకివ్వండి అన్నాడు. సాధువు అతని వైపు చూసి, ఏ వజ్రం అన్నాడు. ఆ వ్యక్తి, నిన్న రాత్రి కల్లో నాకు దేవుడు కనిపించి, ఈ చెట్టు కింద ఒక సాధువు ఉంటాడు, అతని వద్ద ఓ పెద్ద వజ్రం ఉంది, అడిగితే నీకు ఇస్తాడని చెప్పాడు అన్నాడు. అప్పుడు సాధువు, ఓ ఆ వజ్రమా అని సంచిలో చేయి పెట్టి మనిషి కపాలమంతటి సైజు వజ్రాన్ని తీశాడు. ఇంత పెద్దది తీసి అతనికిచ్చాడు. అతను ఆ వజ్రాన్ని తీసుకుని తన చొక్కాలో దాచుకుని ఇంటికి పరిగెత్తాడు. ఇంటికెళ్లే దారిలో అతను, ఆ విషయం ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, ఎవరికైనా తెలిస్తే వారు నన్ను చంపి ఈ వజ్రాన్ని దోచుకుంటారు అని శతమతమవుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్లేసరికి అతనికి విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. ఇంటికెళ్ళి అతని భార్య వైపు చూసి, అమ్మో, నా భార్య ఏ రహస్యం దాచుకోలేదు, చెప్పకూడదు అనుకున్నాడు. తర్వాత నేరుగా మంచం దగ్గరికెళ్ళి దిండు కింద పెట్టుకుని అలాగే పడుకున్నాడు. అతని భార్య వచ్చి, నిద్రపోతున్నారేమిటి, వచ్చి భోజనం చేయండి అంది. అతను, వద్దొద్దు, ఆకలిగా లేదులే అన్నాడు. అతనికి క్షణంపాటు కూడా వజ్రాన్ని వదలటం ఇష్టం లేదు. దాంతో భార్య అతనికి బాలేదేమో అనుకుని వెళ్ళిపోయింది. అతనికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఒకవైపు ఈ వజ్రాన్ని ఏం చేయాలా అన్న ఆందోళన, మరోవైపున దిండు కింద అంత పెద్దరాయి ఉంటే ఎవరికి నిద్రపట్టదు. అతను రాత్రంతా మదన పడుతూనే ఉన్నాడు, ఏం చేయాలి ఏం చేయాలి అని. 4 గంటలు అయ్యేసరికి అతని చిరాకు తారాస్థాయికి చేరింది. అప్పుడు అతను తిరిగి సాధువు దగ్గరికెళ్ళి, నిన్న సాయంత్రం నేను వచ్చి మిమ్మల్ని వజ్రం ఇమ్మని అడిగాను, నేను ఎవరో ఏమిటో కూడా తెలుసుకోకుండా మీరు అంత పెద్ద వజ్రాన్ని నాకు ఇచ్చేశారు, ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు అదే, మీరు దాన్ని అలవోకగా ఇచ్చేశారు, మీరు ఇంత విలువైన వజ్రాన్ని ఇచ్చేశారంటే మీ దగ్గర ఇంతకన్నా విలువైంది మరేదో ఉండుంటుంది, అదేమిటి అని అడిగాడు.
far more precious than this. What is that? అప్పుడు ఆ సాధు అతనితో, ఓ నీకు తెలివి వచ్చిందన్నమాట, ఆ రాయిని అవతల పారేసి వచ్చి కూర్చో, అదేమిటో చూద్దాం అన్నాడు. అది తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.